ఏపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కొందరికి ఆర్థిక ప్రయోజనాలు, కొందరికి పదవులు లంచమిచ్చి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. డబ్బులు ఇస్తేనే లంచం కాదు, పదవులు ఇవ్వడం కూడా లంచమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సమగ్ర విచారణ జరగాలని, ఫామ్ హౌస్ కేసులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాయింపు ప్రవృత్తి కలిగిన వారేనని రేవంత్ ఆరోపించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు ఆయన. సీబీఐకి కేసు అప్పగిస్తే బీజేపీకి ఎందుకు సంతోషమని, అసలు నేరమే జరగకపోతే వేయాల్సింది క్వాష్ పిటిషన్ అన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఆర్ఎస్, బీజేపీ రెండు బాధితులుగా ఫోజులు కొడుతున్నాయని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు నాడు కాంగ్రెస్ పార్టీ అవతరించిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వీరులై స్వతంత్రం సాధించిన వారి కుటుంబ సభ్యులకందరికీ కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ దేశ ప్రజలు తెల్ల దొరల చేతిలో బందీలై బానిసలుగా బతుకుతున్న సందర్భంలో ఈ దేశ ప్రజలకు స్వతంత్రం ఒక్కటే పరిష్కారం. ఆ స్వతంత్రం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఒక వేదిక కావాలి. కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాన్ని, దేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మహాత్మా గాంధీ గారు బలిదానమైన వారిచ్చిన స్ఫూర్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి అందించే ఘనమైన నివాళి వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగించడమే. వారు ఈ దేశ ప్రజల కోసం పల్లెలే పట్టుకొమ్మలు ఈ దేశానికని వారు ఏదైతే చెప్పినరో, వారి ఆదేశాలను, వారి ఆలోచనను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొనసాగించి, అదేవిధంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సమూలమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు సముచితమైన స్థానం కల్పించి మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన పాకిస్తాను పీక అణిచి మనతో పోటీ పడితే, ఆ దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం పనిచేసింది. దేశ సమగ్రతను కాపాడడంలో ముక్కవోని ధైర్యంతోని పరిపాలనను చేస్తూ విదేశీ శక్తులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రాణాలను కూడా ఆ శక్తులు బలిగొన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోలే. అయినా ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశ సరిహద్దుల్లో కంచేసి కాపాడడానికి, ఈ దేశంలో ఉన్న, ఈ దేశంలో, ఈ దేశం యొక్క పునాదులు దళితులు, గిరిజనులు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూనే ఉంది.